బ్రేకింగ్ న్యూస్. సినిమా సెలబ్రిటీలు, బడా వ్యాపారులే టార్గెట్. అతని జాబితాలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా బాధితులున్నారు. అంతమైన హీరోయిన్లను సైతం మాయమాటలు చెప్పి నిండా ముంచేశారు. తృతీయ జువెలరీ అధినేత కాంతిదత్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, పరిణీతి చోప్రా, మహిళా వ్యాపారవేత్త శ్రీజారెడ్డి, డిజైనర్ శిల్పారెడ్డి అతని బాధితుల జాబితాలో ఉన్నారు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే సెలబ్రిటీస్ను ముంచేశాడు అని ఇతనిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అసలు హీరోయిన్లను ముంచేశాడు అంటున్నారు, ఏ విధంగా వారికి నష్టం కలిగించాడు, పూర్తి వివరాలు ఏంటి? వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తి అనంతు పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కాంతిదత్ మీద కేసు నమోదైందని చెప్పేసి ప్రస్తుతం అందుకున్నటువంటి సమాచారం. విశాఖపట్నానికి చెందినటువంటి కాంతిదత్ 2 ఏళ్ల క్రితం నగరంలో ఫస్ట్ టైం కార్డ్ పేరుతో ప్రముఖ డిజైనర్ ఎవరైతే శిల్పారెడ్డి ఉన్నారో తనతో ఒక స్టోర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ స్టోర్ పర్యావరణ రహితకు సంబంధించినటువంటి వస్తువుల తయారీ అని చెప్పేసి అటు ఉద్యోగులని జాయిన్ చేసుకోవడం, దాంతో పాటు తర్వాత మార్కెటింగ్ చేయడం ఇదంతా చేశారు ఇద్దరు కలిసి. ఆ సమయంలో డబ్బులు చెల్లించక జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు సైతం బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత శిల్పారెడ్డి అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత కాంతిదత్ ఒక జ్యువెలరీ షాప్ ని ప్రారంభించారు. అంటే కేవలం తిను వైజాగ్ సంబంధించినటువంటి కాంతిదత్ హైదరాబాద్ కు వచ్చి బిజినెస్ చేయాలని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే టార్గెట్ గా చేసి వాళ్ళ చేత ప్రమోషన్స్ ఇప్పించడం, దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయించడం, ఇవన్నీ చేస్తూ తరచుగా కోట్ల రూపాయలు అనేది స్వాధీనం చేసుకున్నాడు. అయితే తాజాగా జ్యువెలరీ షాప్ ని రన్ చేస్తున్నటువంటి ఇతను సుమారుగా 100 కోట్లకు పైగానే భారీగా స్కామ్ చేస్తాడు, భారీగా డబ్బులని బాధితుల నుంచి రాబట్టాడు. అటు SBI బ్యాంక్ కి సంబంధించి కూడా లోన్లను డాక్యుమెంట్స్ ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఫేక్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి దాదాపు 3.5 కోట్ల రూపాయలను తీసుకున్నాడు అన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నకిలీ పత్రాలను సబ్మిట్ చేసి ఏదైతే బ్యాంక్ లో కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి లోన్ పొందారు అని చెప్పేసి అజయ్ గౌతమ్ అనే వ్యక్తి పోలీసుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు శ్రీజారెడ్డి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో కోటిన్నరకి పైగానే శ్రీజారెడ్డి ఇన్వెస్ట్మెంట్ చేసింది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగానే తనకి ఎలాంటి లాభాలు ఇవ్వకుండా మోసం చేసినట్లుగా అయితే మాత్రం తను గమనించి ఆ తర్వాత శ్రీజారెడ్డి తనంతా తానే కంపెనీలో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ నుంచి బయటికి వచ్చేసిందని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ స్థానంలోనే అతని తల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో తనని డైరెక్టర్ గా చేసినట్లు తను ప్రస్తుతం శ్రీజారెడ్డి ఆరోపిస్తూ ఇటు పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసు అదుపులో ఉన్నాడా లేదా అనేది మాత్రము ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్లు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అంటే పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ గా అంటూ అటు చాలా మంది సెలబ్రిటీస్ ని కూడా ఈ సెలబ్రిటీని తీసుకువచ్చి ప్రమోషన్స్ చేయించినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు తృతీయ జ్యువెలరీస్ అధినేత కాంతిదత్ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కేసు కు సంబంధించి తనని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అన్నట్టు కీలక సమాచారం అందుతుంది. అటు పోలీసులు మాత్రం ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు, ఏమీ ఇక్కడ ఫిర్యాదులు కూడా రాలేదు అని చెప్తున్నారని ఈ కేసు కు సంబంధించి బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. కోట్లాది రూపాయలు ఏదైతే బాధితుల నుంచి వసూలు చేసి వాళ్ళని భారీ మోసాలకు పాల్పడుతున్నటువంటి ఆ తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ మీద ఇంకా కేసులు నమోదైతే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుని సిసిఎస్ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఏం చేయకూడదు, ఎందుకు ఈ కేసుకు సంబంధించి హైక్ చేస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.